కార్పొరేట్ విద్యకు తీటుగా పాఠశాలల్లోని విద్యార్థులు పోటీపడి ర్యాంకులు సాధించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యకు తీటుగా పాఠశాలల్లోని విద్యార్థులు పోటీపడి ర్యాంకులు సాధించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూర్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని వరుసగా 4వ ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలాపురం హైస్కూల్ సెంటర్లోని జిల్లా ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య, నాగేంద్రమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలానికి మీరందరూ ఉన్నతమైన చదువు చదువుకుని బాగా డెవలప్ అయ్యి మీ ద్వారా మీ కుటుంబాలు బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. ఇవాళ 8th క్లాస్ స్టాండర్డ్ మీకు ట్యాబ్స్ ఇస్తున్నాం. ట్యాబ్స్ అంటే మీకు అందరూ కూడా కంప్యూటర్ మీద నాలెడ్జ్ కలగాలి, మీకు అందరూ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కావాలన్న అర్థంతో మీకు అందరూ కూడా ట్యాబ్స్ ఇస్తున్నాం. 8th క్లాస్ లో లాస్ట్ ఇయర్ కూడా 8th క్లాస్ లో ట్యాబ్స్ ఇస్తాం. 8th 9th 8th క్లాస్ ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు 10th కు వచ్చినప్పటికీ 2 సంవత్సరాల టైం వస్తుంది. ఆ 2 సంవత్సరాలు శ్రీమంత పాస్ అయిన ప్రతి ఒక్కరికి 8th క్లాస్ వచ్చిన ట్యాప్ ఇస్తున్నాం. 8th క్లాస్ ట్యాప్ ఇస్తే వాళ్ళు 10th కు వచ్చినప్పటికీ కంప్యూటర్ లో పూర్తి పరిజ్ఞానం సంపాదించుకున్న లక్ష్యంతో మీకు అందరూ కూడా కంప్యూటర్ మీద అవగాహన కలపాలి. కంప్యూటర్ కొనుక్కునే స్తోమత మనకు ఉండదు. ఇవాళ ప్రభుత్వం పాఠశాల చదివే నిరుపేద విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అన్నదండగా ఇవాళ ప్రభుత్వం నిలబెడుతుంది. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇవాళ ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు టాయిలెట్ ఏ విధంగా కూర్చోం, మీకు ఏ విధంగా లైటింగ్ వ్యవస్థ కానీ, టాయిలెట్ లేదంటే ఫ్యాన్లు కానీ, బెంచీలు కానీ అన్ని సమకూరుతున్నాం. స్కూల్కి వెళ్ళాలంటే, స్కూల్కి మీరు రావాలంటే అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి అకౌంట్ వేస్తున్నారు. మీకు ఒక ప్రోత్సాహం కింద 15,000 ఇచ్చాక దాన్ని సరిపెట్టుకోవట్లేదు. దాదాపు 2,500 రూపాయలు ఖరీదు చేసే వేళ జగనన్న విద్యా పాఠం ద్వారా మీకు ఇస్తున్నాం. మధ్యాహ్నం బోరుబుద్ధి ద్వారా 1,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం. ఆ విధంగా జగనన్న వసతి దీవెన